ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నిమజ్జనం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు మా ప్రతినిధి కృష్ణ. గణపయ్య ఆఖరి రోజున గంగమ్మ చెంతకు చేరుతున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని వేల విగ్రహాలు ఈరోజు నిమజ్జనం కాబోతున్నాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం మనం హనుమకొండలోని పద్మాక్షి టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ గుండంలో ప్రతి ఏటా కూడా కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం కాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది. అలాగే మిగతా శాఖల అధికారులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో హనుమకొండ ఏసీపీ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి నిమజ్జనానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకైతే ప్రశాంతంగా కొనసాగుతుంది, అర్ధరాత్రి వరకు పూర్తవుతుందా, రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం? మొత్తము ఈ గణేష్ ఇమర్షన్ పద్మాక్షి అమ్మ గుట్ట దగ్గర మనకి 5 ఫీట్ వరకే ఎలో చేస్తున్నాము. ఇది మార్నింగ్ 5 వరకు కూడా కంటిన్యూస్గా ఇమర్షన్ జరుగుతాయి. టోటల్ మన హనుమకొండ డివిజన్లో దాదాపు 688 గణేష్ ఐడల్స్ ఈరోజు నిమజ్జనం అనుకున్నాయి. అందులో 5 ఫీట్ వరకు ఇక్కడ ఎలో చేస్తున్నాము, మిగిలిన 5 ఫీట్ కోట చెరువుకి తరలిస్తున్నాము ఇక్కడ నిమర్షన్కి. సార్, గతంతో పోలిస్తే డీజేలకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల కొంత సందడి తగ్గింది అనే భావం వ్యక్తమవుతుంది, నెల కూడా ఇప్పుడు మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కానీ, తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం కానీ డీజే సర్టెన్ డెసిబెల్స్ కన్నా అబౌవ్ సౌండ్ అనేది పర్మిసబుల్ కాదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఈరోజు చాలా ప్రశాంతంగా, చాలా అంటే అపార్ట్ ఫ్రమ్ డీజే ఒకటి మనం పక్కన పెడితే చాలా భక్తి శ్రద్ధలతో పబ్లిక్ భజనలు చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ మనం చూడడం జరుగుతుంది. కాబట్టి డీజే ఒక్కటే కాదు ఎంటర్టైన్మెంట్కి, ఈ విధంగా కూడా పబ్లిక్ బ్యాండ్ తీసుకొని చాలామంది భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరుగుతుందని మా ఉద్దేశం. మీతో పాటు ఏ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకున్నాయి, ప్రస్తుతము ఎన్ని వరకు నిమజ్జనం అయ్యాయి? ఇక్కడ ఈ పద్మాక్షి గుట్ట దగ్గర ఇప్పుడు ఈరోజు నిమజ్జనానికి మనకి జీడబ్ల్యూఎంసీ కానీ ఆర్ఎన్బి వాళ్ళు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత కూడా తర్వాత మిగిలిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అందరు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో పాటు మనం ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ చేసాము. అరేంజ్మెంట్ చేసి టోటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, బ్యారికేడింగ్ కానీ ఎవరు కూడా పబ్లిక్ చిన్నపిల్లలు కానీ మనకి వాటర్ సైడ్ వెళ్లకుండా అరేంజ్మెంట్స్ చేసాము. ఇది మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటి వరకు నగర పరిధిలోతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లో కూడా ఇప్పటివరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుండి కొద్దిగా మందకొండిగా కొనసాగినప్పటికీ సాయంత్రం అయ్యేసరికి పూర్తి స్థాయిలో అన్ని కాలనీల నుండి, అన్ని విలేజుల నుండి కూడా నిమజ్జన ప్రాంతాలకు విగ్రహాలు తరలి వస్తున్నాయి. ముందస్తుగానే పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు